ముఖ్యంగా దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకము, పోడు భూముల పట్టాల పంపిణీ, ఇలాంటి అనేక ప్రజలకు సంబంధించిన, పేదలకు సంబంధించిన, దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇవాళ కేబినెట్ చాలా లోతైనటువంటి చర్చ జరిపి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిర్ణయాల్లో దళిత బంధు 1,30,000 కుటుంబాలకు 2వ విడత కింద అందించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ దళిత బంధు దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ దళిత వర్గాల ప్రజల్లో దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దళిత బంధు మీద స్టడీ చేసిపోతూ ఉన్నారు. దళిత బంధు పథకం 2021 ప్రారంభమైంది. సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం హుజూరాబాద్లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సో 118 నియోజకవర్గాలు ఇంటూ 1,100 మంది అనుకున్నప్పుడు 1,29,800 మంది లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. మరో 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర వారి నేతృత్వంలో వారి పర్యటనలో కానీ వారికి ఏమైనా అప్పీల్స్ వస్తే వారు ఇచ్చే విధంగా 200 చీఫ్ సెక్రటరీ గారి దగ్గర పెట్టి మొత్తంగా 1,30,000 మందికి దళిత బంధును అందించాలని, ఈ దళిత బంధు అందించే ప్రక్రియ గతంలో ఎట్లయితే జిల్లా కలెక్టర్ల ద్వారా జరిగిందో ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రక్రియను వేగవంతంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఆ శాఖ అధికారులను, చీఫ్ సెక్రటరీ గారిని కేబినెట్ ఆదేశించడం జరిగింది. మరో ముఖ్యమైనటువంటి పథకం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్. రాష్ట్రంలో ఇంతకుముందే మనం ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రజలకు అందిస్తూ రావడం జరిగింది. అయితే గతంలో మనం శాసనసభలో బడ్జెట్లో ఆమోదం పొందిన ప్రకారంగా స్వంత జాగాలు ఉన్నటువంటి వారికి ఇండ్లు కట్టించే కార్యక్రమం, ఎవరైతే పేద వర్గాలు గతంలో ఉన్నటువంటి వారి ఇల్లు కూలిపోవడం కానీ లేదా స్థలాలుండి ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ పేద వర్గాల ప్రజలకు స్వంత జాగాలు ఇల్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని గృహలక్ష్మి పథకంగా నామకరణం చేయడం జరిగింది. సో ఈ గృహలక్ష్మి కింద ఇప్పుడు 400,000 మందికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయించింది. ఈ 400,000లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఈ ఇల్లు నిర్మించాలని చెప్పి డిసైడ్ చేశాం. అది కాకుండా 43,000 ఇళ్ళు స్టేట్ కోటాలో పెట్టడం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 400,000 ఇళ్ళు వెంటనే ఈ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఈ ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 3,00,000 రూపాయలు గ్రాంట్గా, అంటే ఇందులో ఎలాంటి అప్పు కానీ పేదల మీద భారం కానీ లేకుండా ప్రభుత్వమే నేరుగా 3,00,000 రూపాయలు వారికి గ్రాంట్గా ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఒక యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. ఈ 3,00,000 రూపాయలను 3 దఫాలుగా వారికి అందించడం జరుగుతుంది. ఒక్కొక్క దఫ 1,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుడి అకౌంట్లో, ఖాతాలో జమ చేసే విధంగా, లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా తన ఇల్లు తాను కట్టుకునే విధంగా, మరి నిబంధనలను కూడా చాలా సులభతరం చేయాలని చెప్పి కూడా కేబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. సో ఈ గృహలక్ష్మి పథకం కింద 400,000 ఇళ్లను మంజూరు చేస్తూ ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, మనం అసెంబ్లీలో బడ్జెట్లో కూడా దీనికి 12,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించుకోవడం జరిగింది.
ఈ 12,000 కోట్లతోని మరి ఈ కార్యక్రమం చేపట్టాం.